కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటన మరువక ముందే బెంగాల్లో మరో ఘోరం చోటు చేసుకుంది. శుక్రవారం కోచింగ్ క్లాస్ కు వెళ్లిన 11 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెంగాల్లోని సౌత్ 24 పరగనాస్ జిల్లాకు చెందిన ఓ బాలిక కోచింగ్ క్లాస్ కు హాజరయ్యేందుకు శుక్రవారం ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక కోసం గాలిస్తున్న క్రమంలో శనివారం తెల్లవారుజామున 3.5 గంటల సమయంలో ఓ పొలంలో ఆమె మృతదేహం లభించింది. ఒంటి నిండా గాయాలు ఉండటంతో కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టానికి తరలించి నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దారుణానికి వడిగట్టినట్లు అనుమానిస్తున్న మోస్తకిన్ సర్దార్ అనే 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆగ్రహించిన గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కర్రాలతో పోలీస్ స్టేషన్ పై దాడి చేసి అవుట్ పోస్టుకు నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భద్రతా బలగాలను మోహరించారు. కాగా బాలికపై హత్యాచారం జరిగి ఉంటుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ పేర్కొన్నారు. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్న బెంగాల్ ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే మరో అమాయక బాలిక ప్రాణాలు కోల్పోయిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.